ఈ భూమి మీద స్త్రీలందరినీ వారిలో దాగి ఉన్న శక్తిని బయటికి తీసి వారిని అబలలు కాదు మీరు సబలలు అంటే శక్తివంతులు దివ్యవంతులు మీలో మీలో అనంత జ్ఞానం నిండి ఉన్నది అనంత శక్తి దాగి ఉన్నదని చెప్పిన మహనీయులందరికీ ఆత్మ ప్రణామాలు సమర్పిస్తూ మనం ఈరోజు కార్యక్రమం ప్రారంభిద్దాం. ఈరోజు మనం ఆదర్శ మహిళ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఫ్రెండ్స్ ప్రతి మహిళ తన జీవితం ఒక పాఠంగా మలిచింది. ఆ పాఠాలే మనం ఈరోజు నేర్చుకున్నాం. ఈరోజు మనము ఇంత హాయిగా జీవిస్తున్నామంటే ముఖ్యంగా మహిళలు ఎంత స్వేచ్ఛగా ఎంత ఆనందంగా జీవించే అవకాశాలు ఉన్నాయి ఈ రోజుల్లో. వెనకటి రోజులు ఇవేం లేవు, ఖచ్చితంగా 100 సంవత్సరాల క్రితమే లేవు. ఇంకా చెప్పాలంటే ఈ భూమి మీద స్త్రీలు పడ్డన్ని కష్టాలు ఎవరూ పడి ఉండరు. కనుక ఈరోజు మనం ఈ టాపిక్ మీద మరింత ముందుకెళ్దాం. ఒక్కొక్కళ్ళ జీవితాన్ని మనం ఒక్కొక్క ఆదర్శంగా తీసుకోవాలి. నేను ఈరోజు మీకు మొత్తం 8 మంది ఆదర్శ మహిళల గురించి చెప్తాను. వారి జీవితంలో వారు చేసిన సాధించుకున్న విజయాలు మన జీవితంలో మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి దాన్ని మనం తీసుకుందాం. ఇందులో నేను ముందుగా మేడం ఊర్మిళ గురించి చెప్తా. ఊర్మిళ ఇప్పుడు నేను చెప్పబోయే స్త్రీలు ఎవరూ కూడా చరిత్రలో ఉండరు, చరిత్రలో పెద్దగా వాళ్ళకి ఎవరు స్థానం ఇవ్వలేదు చరిత్రలో. కానీ మనం ఇద్దాం ఊర్మిళ దేవి. ఎవరి ఊర్మిళ? లక్ష్మణుడు భార్య ఊర్మిళ. రాముడు సీత లక్ష్మణుడు ఆ క్యారెక్టర్స్ మిగతా వాళ్ళందరూ ఫేమస్ అయ్యారు. ఆఖరికి ఆయన అసిస్టెంట్ ఆంజనేయుడు, ఆయన తల్లి ఆంజనేయదేవి వీళ్ళందరూ ఫేమస్ అయ్యారు. కానీ ఊర్మిళ క్యారెక్టర్లో గురించి పెద్దగా ఎక్కడ చెప్పబడలేదు. కానీ ఆమె త్యాగము ఆమె యొక్క శక్తి ఉపయోగము ఎంత గొప్పదంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నిజంగా ముందు స్టోరీ చెప్తాను మీకు అసలు ఏం జరిగిందో, ఆమె జీవితంలో ఏం జరిగిందో. ఊర్మిళ 1000 కళలతో లక్ష్మణుని పెళ్లి చేసుకొని తన సీత అక్కతో పాటు వచ్చేసింది. సీత రాముడు ఊర్మిళ లక్ష్మణుడు వీళ్ళంతా చాలా హ్యాపీగా డేస్ గడుపుతున్న రోజుల్లో అనుకోని సంఘటన జరిగింది. ఊర్మిళాదేవి త్యాగం చేయాల్సి వచ్చింది. రాముడు అడవికి బయలుదేరాడు, అన్నకు తోడుగా లక్ష్మణుడు బయలుదేరాడు. జనరల్గా ఇప్పుడు మనం అయితే ఏమంటామంటే వాడి చవాడు చస్తాడు మీ అన్న నీకెందుకు నువ్వు గమ్మునుండు అని మనం చెప్తాం. కానీ అప్పుడు ఊర్మిళ అలా కాదు, మీ అన్నకి నువ్వు తోడు వెళ్ళు అని పంపించింది. ఎందుకంటే సీత కూడా బయలుదేరింది, సీతాదేవి కూడా బయలుదేరింది. మరి అన్న వదిన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంటుంది, కనుక నువ్వు ఖచ్చితంగా వెళ్ళు అంది అని చెప్పింది. ఊర్మిళని లక్ష్మణుడు అనుమతి తీసుకున్నాడు, లక్ష్మణుడికి సంతోషంగా అనుమతి ఇచ్చింది. నువ్వు దగ్గరుండి చూసుకో అని చెప్పింది. మొత్తం మీద వాళ్ళు అడవిలో ప్రయాణం మొదలుపెట్టారు. డే అంతా లక్ష్మణుడు చాలా జాగ్రత్తగా కాపు కాసేవాడు. రాత్రి అయ్యేటప్పటికి నిద్ర వచ్చేది. మరి ఆ నిద్రను త్యాగం చేయాలంటే నిద్ర ఆపుకునేవాడు, చాలాసేపు నిద్రపోకుండా ఉండేవాడు. కానీ దానివల్ల బలహీనమైపోవడం ప్రారంభించాడు. ఒకరోజు నిద్రాదేవిని ప్రార్థించాడు ఆయన. నిద్రాదేవి అంటే కాస్మో ఎనర్జీ మాత. నిద్రాదేవి అంటే ఎవరో కాదు, కాస్మో ఎనర్జీ మాస్టర్. కాస్మో ఎనర్జీ ఆమె లేకపోతే సృష్టి లేదు. అందుకే నిద్ర లేకపోతే ఏ జీవి బతకదు మై డియర్ ఫ్రెండ్స్. సృష్టిలో ఏ జీవి బతకదు, కొన్ని జీవుల్ని పక్కన పెడదాం. పగలంతా అంటే 2 పార్ట్స్గా తమ జీవితాన్ని చేసుకొని ఒక డే హాఫ్ డే పనిచేసి హాఫ్ డే కాస్మో ఎనర్జీ తీసుకుంటాయి. నిద్రాదేవి ఎవరంటే పురాణ కథల్లో ఉన్నది, ఆమె కాస్మో ఎనర్జీ మాస్టర్ అనమాట. ఆ కాస్మో వాళ్ళ నుంచి ఆమె కాస్మో ఎనర్జీ అందరికి ఇస్తుంది. ధ్యానం చేసి ఎక్కువ తీసుకుంటాం, అది వేరే విషయం. సో ఊర్మిళ ఏమో అక్కడ అంతఃపురంలో ఉంది, లక్ష్మణుడు ఏమో ఇక్కడ ఉన్నాడు. వాళ్ళ కథ అలా నడుస్తుంది. కానీ లక్ష్మణుడు నిద్రను ఆపుకోలేక వీక్ అయిపోవడం ప్రారంభించాడు. ఒకరోజు ఆయన ఈ కాస్మో ఎనర్జీ మాస్టర్ అంటే నిద్రాదేవిని ప్రార్థించి, అమ్మ నాకు నిద్ర ఆపుకోలేకపోతున్నాను నన్ను కరుణించమ్మంటే అది సృష్టి విరుద్ధం అవ్వదు అని చెప్పింది. సృష్టి విరుద్ధమా? మరి నేను నా అన్నను కాపలాగాయాలి, నేను నన్ను చూసుకోవాలి కదమ్మా, నా నిద్ర నేను త్యాగం చేయాలమ్మా. ఎలాగంటే అది ఇంపాసిబుల్, అయితే నీ ఎనర్జీని ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేయాలి, నీ ఎనర్జీని వారు తీసుకునే వాళ్ళ అయి ఉండాలి, అంటే నీలో సగభాగం అయి ఉండాలి అని చెప్పింది. అంటే అప్పుడు ఆయన ఏం చేశాడంటే, అయితే నా భార్య ఊర్మిళని అడుగమ్మా, ఆమె కనుక అనుమతిస్తే నేను అలాగే ఉంటానని చెప్పి చెప్పాడు. అప్పుడు నిద్రాదేవి ఊర్మిళ కలలోకి వెళ్ళి, నీ భర్త అడవిలో ఉన్నాడు, అతను నిద్రపోకుండా ఉండాలి అని అడుగుతున్నాడు, మరి నువ్వు ఆయనలో హాఫ్ ఎనర్జీ అంటే అర్ధనారీశ్వరులు అనమాట. లక్ష్మణుడు ఊర్మిళ ఇద్దరు అర్ధనారీశ్వరులు, శివుడు పార్వతి అర్ధనారీశ్వరులు అనుకున్నారు, లక్ష్మణుడు ఊర్మిళ అర్ధనారీశ్వరులు. నేను ఆయన మరి అన్నని కాపలా గాయడానికి తన నిద్రని త్యాగం చేయమంటున్నాడు, నిద్ర లేకుండా ఏ మనిషి ఉండలేడు,
కానీ అతనికి నేను నిద్రనిస్తాను, అతని ఎనర్జీని అంటే నువ్వు నిద్రపోయి నీ ద్వారా అతనికి ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేయాలి, ఆ ఆప్షన్ ఉంది, నువ్వు తీసుకుంటావా అంటది. అంటే ఇప్పుడు నేనేం చేయాలి అంటదన్న, అంటే రాత్రి నీ నిద్ర నువ్వు పోవాలి, పగలు ఆయన ఇద్దరు నువ్వు పోవాలి. అంటే ఊరి నాకు 24 అవర్స్ స్లీపింగ్ అనమాట, బంపర్ ఆఫర్ ఇది, ఏ పని చేయక్కర్లే, ఆగి నిద్రపోవడమే. కానీ అది ఎంత కష్టమో తెలుసా, 24 అవర్స్ బెడ్ మీద ఉంటే ఏమవుతుందో మీకు తెలుసా, బెడ్ సోర్ వచ్చేస్తుంది. చాలా కష్టంగా ఉంటుంది జీవితం, మీరు అనుకుంటారు హాయిగా నిద్రపోవచ్చని, చాలా కష్టం. అప్పుడు ఊరిమిళ ఏం చేస్తుందంటే మరో ఆలోచన లేకుండా, ఎస్ నేను నా భర్త ఎంత గొప్ప పని చేస్తున్నాడు చూడండి, తన కుటుంబం కోసం తన అన్నకి కాపలాగా వెళ్ళాడు. అంటే జీవితం ఒక్కసారి తలకిందలైపోయింది రాముడి జీవితం. పట్టాభిషేకం జరగాల్సింది, సడన్గా అడవి బాట పట్టాల్సి వచ్చింది. రాజకీయాలు జరిగినాయి, ఆమె ఏదో కోరింది, అదంతా పక్కన పెట్టండి. అంటే ఆపత్కాలంలో అన్నకు సహాయంగా వెళ్ళడానికి లక్ష్మణుడు బయలుదేరితే లక్ష్మణుడికి సపోర్ట్గా ఇచ్చింది ఊర్మిళ అండర్లైన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎంత గొప్ప త్యాగమో కదా ఊర్మిళది. ఈ ఊర్మిళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అన్నదమ్ముల అనుబంధాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ప్రతి స్త్రీ కూడా తన కుటుంబంలో తన భర్త తన అన్నకి సేవ చేయడానికి వినియోగించాలి, లేదా తన భర్త తన తమ్ముడికి చూసుకుంటున్నాడా లేదని ఒక కన్నేసి ఉంచాలి. అప్పుడే ఊర్మిళ అంత శక్తివంతులు అవుతారు. అప్పుడు ఊరిమిళ ఏం చేసింది, 24 అవర్స్ నిద్రపోయి తనలో ఉన్న హాఫ్ ఎనర్జీని తను వాడుకొని మరొక హాఫ్ ఎనర్జీని లక్ష్మణుడికి ట్రాన్స్ఫర్ చేసింది. అలాగ లక్ష్మణుడు 14 సంవత్సరాలు నిద్ర లేకుండా బతికాడు. 14 సంవత్సరాలు నిద్ర లేకుండా బతకడం ఇంపాసిబుల్, కానీ ఎనర్జీ ట్రాన్స్ఫర్ జరిగింది ఇక్కడ. కనుక ఫ్రెండ్స్, ఈ ఊర్మిళ యొక్క స్టోరీలో, ఈ ఆదర్శ మహిళ ఊర్మిళ స్టోరీలో మనం ఏం తెలుసుకోవాలంటే, ఆమె తన భర్త తను బాగున్నారు, కానీ తన భర్త అన్నదమ్ములు వారి కోసం త్యాగం చేయమని ప్రబోధించింది. ఇది మనం నేర్చుకోవాలి ఆమె దగ్గర నుంచి. సో మన కుటుంబం తాలూకా అన్నదమ్ములు ఎవరైతే ఉన్నా వాళ్ళందరూ వన్ ఆఫ్ ద పార్ట్స్ కింద చూడాలి. అంతేగాని నా కుటుంబం, నా భర్త, నా వాళ్ళని గిరిగీసుకోకూడదు. వన్ ఆఫ్ ద ఫ్యామిలీ, వీఆర్ ద వన్ ఆఫ్ ద ఫ్యామిలీ అని ఒక మూమెంట్లో ఉండాలి. ఇది ఊర్మిళ యొక్క స్టోరీ. తర్వాత ఇంకో స్టోరీలోకి వెళ్దాం. అందరికీ తెలిసింది ఇది అహల్య స్టోరీ. నదికి పోలేదా స్వామి అంటది కదా, అదే. ఈ అహల్య గౌతముడు ఆనంద జీవితం గడుపుతుంటారు. ఈ అహల్య అందంగా ఉంటుంది, ఇంద్రుడు కన్నేశాడు. ఓకే అండి, ఇంద్రుడు కన్నయ్య కానీ ఓ రోజు ఇంద్రుడు వచ్చాడు, మారు వేషంలో వచ్చాడు. అహల్య భర్త రూపంలో, గౌతముడు రూపంలో వచ్చాడు. లోపలికి వచ్చాడు. లోపలికి రాగానే అప్పుడే నదికి పోలేదా స్వామి అని డైలాగ్ ఏమీ లేదు, అది సినిమాలో చూపించింది. ఆమె అంటది, ఏమింద్రా ఇలా వచ్చావు అంటది. అనగానే ఆయనకు ఆశ్చర్యం వేస్తుంది, వెంటనే ఇంద్రుడిలో మారిపోతాడు. అంటే మేకప్ వేసుకుంటాడు అనమాట. నన్ను ఎలా గుర్తుపెట్టావు నువ్వు అంటాడు. పిచ్చివాడా, నా భర్తలాగా మేకప్ వేస్తే సరిపోద్దా, ఆయన మ్యానరిజమ్స్ వద్దా, ఆయన నా భర్త లెఫ్ట్ హ్యాండ్ రైటర్, లెఫ్ట్ హ్యాండ్ చేత్తో ఎడం చేత్తో కమలం పట్టుకుంటాడు, వేరు కుడి చేత్తో పట్టుకున్నావు అని పాయింట్ చెప్తుంది. చెప్పగానే ఆయన సిగ్గుపడిపోతాడు. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు, నీ ఇంద్రప నువ్వు ఒక ఇంద్రుడివి రాజువి, అవేర్నెస్తో ఉండు అని చెప్పి చెప్తుంది. చూడండి, తనను మోసం చేయడానికి, తనని మోసం చేసి తనను దోచుకోవడానికి వచ్చిన వాడికి ఆమె సంతోషంగా క్లాస్ చెప్తుంది. అంతేగాని దుర్మార్గుడా, దుచ్చుడా, నీచుడా, వీడిని చంపేయండి, నేను కొరికైంది అని కేకలు పెట్టలేదు అని చెప్పి చాలా జెంటల్గా అతను ఎడ్యుకేట్ చేసి బయటికి పంపిస్తుంది. బయటికి వెళ్తుంటే ఈలోపు బయటకు వస్తుంటాడు, ఈలోపు గౌతముడు నదికి పోయి మరి సబ్బు మర్చిపోయాడో ఏమో వచ్చేస్తాడు. వచ్చేగానే చూస్తాడు ఆయన. చూడగానే గుడిసెలో నుంచి, అదే కుటీరంలో నుంచి ఆయన బయటికి రావడం చూసి ఒక్కసారి ఆయన షాక్ అవుతాడు. ఇదేంటి వీడు అందున నా గెటప్లో వచ్చాడు, అంటే ఏదో జరిగిపోయింది అని చెప్పేసి ఆయన కోపంతో కన్నెర చేసి శాపం పెట్టబోతాడు. సరే, శాపం అంటే ఆయన కొట్టబోతాడు అనుకోండి. అప్పుడు అహల్య అడ్డు వచ్చి, స్వామి ఏం జరగలేదు, ఏం లేదు, అతను తప్ప అతను తెలుసుకున్నాడు. ఇంద్రుడు సిగ్గుపడతాడు, రియలైజ్ అవుతాడు కూడా అహల్య దగ్గర. సారీ అమ్మ మన్నించు, నా కామంలో నేను ఏం చేస్తానో అర్థం కాలేదు, ఐఎమ్ సారీ అని రియలైజ్ అవుతాడు. అతను పశ్చాత్తాపం చెందాడు, ఇంకా ఇదంతా తగువేం లేదు, సెటిల్ అయిపోయింది, డీల్ కుదిరింది, అతను దారిని అతను పోతున్నాడు, వదిలే అంటది. అంటే నీ ప్రియుడిని వెనకేసుకు వస్తున్నామని ఇంకా తారాజంలో రెచ్చిపోతాడు. రెచ్చిపోయి నువ్వు అలాంటిదాన్ని ఇలాంటిదాన్ని అని చెప్పేసి ఆమెకు శాపం పెడతాడు. అంటే ఈ కథలన్నింటిలో శాపాలు 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 ఉంటాయి. శాపం అంటే అర్థం ఏంటి అంటే వాళ్ళు పడ్డ బాధ అంతే. సరే, ఏదేమైనా నిందేసేసి ఆమె మీద ఈయన బయటికి వెళ్ళిపోతాడు. బయటికి వెళ్ళిపోగానే ఇంకా అహల్య జీవితం ఎలా ఉంటుందో చూడండి. ఈ రోజుల్లో ఒక స్త్రీ, ఇంత నవీన సమాజంలో ఉన్న స్త్రీ మీద ఒక ముద్ర వేస్తే ప్రతి ఒక్కళ్ళు ఇంకా ఆమె అదృష్టతోనే చూస్తారు. ఎంత దారుణమో కదా ఆ స్త్రీ యొక్క జీవితం. అందరూ ఇంకా ఆ రోజు నుంచి అహల్యని వెంటాడము, మాట్లాడడము ఇంకా చెప్పాలా మీకు నేను, భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయింది. అంతేగాని రాయి అయిపోవాలా, ఆమె రాయి అయిపో అని చెప్పించడం కాదు. ఆమె ఏం చేసిందంటే, అప్పుడు అహల్య కట్టుకున్న భర్త, ఎంతో విశ్వాసం ఉండాల్సిన భర్త ఏం చేశాడు, అనుమానించాడు.
చెప్పినా వినలేదు. ఆ అహంలో కోపంలో పురుషాధిపత్యంలో వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆమెని ప్రతి ఒక్కళ్ళు నిందిస్తున్నారు. అప్పుడేం చేసింది తెలుసా అహల్య? ఏం మాట్లాడలేదు. ఆ కుటీరానికి తలుపేసేసింది, బయట తలుపేసేసింది, బయట ప్రపంచంతో సంబంధాలు డిస్కనెక్ట్ చేసింది, లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళిపోయి ధ్యానంలో కూర్చుంది. ధ్యానం సమాధిలోకి వెళ్ళిపోయింది. అదే రాయి అంటే, అంటే అహల్య రాయిలా మారిందంటే అర్థం అది, కదలకుండా నిశ్చలం అయిపోయింది. విశాల ప్రపంచంలో, ఈ సువిశాల ప్రపంచంలో ఒక్కడన్నా ధర్మం తెలిసినవాడు ఉండడా? ఒక్కడన్నా ఆమె అతని నా భర్త హృదయాన్ని మార్చకపోతాడా? చూడండి, ఆమె ఎక్కడి నుంచి డీల్ చేస్తుందో తెలుసా? నోటితో డీల్ చేయాల, కళ్ళతో డీల్ చేయాల, పంచేంద్రియాలతో డీల్ చేయాల, కోర్టుకు పోవాలా, పోలీస్ స్టేషన్కి పోవాలా, ఎక్కడికి వెళ్ళాలా? వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళి పంచాయతీలు పెట్టలా. ఏం చేసింది తెలుసా? ధ్యానంలో కూర్చొని తన ఆత్మశక్తిని విస్తారంగా పెంచేసింది. పెంచేసి ఈ ఆత్మశక్తితో సీతాదేవి కనెక్ట్ అయింది. ఈ గౌతముడు సీతాదేవికి టీచ్ చేయడానికి వెళ్తాడు. టీచ్ చేయడానికి వెళ్ళినప్పుడు మీరు ఎవరు అని సీతాదేవి అడుగుతుంది. సీతాదేవి అడిగినప్పుడు సీతాదేవికి చెప్తాడు, ఈయన పలానా ముని, ఆయనకు ఒక భార్య ఉంటుంది, అంటే ఒక యజ్ఞం జరుగుతుంది, ఆయన భార్య ఎందుకు రాలేదు అని అడుగుతుంది. చెప్తాడు ఆయన భార్యకి ఈయన శాపం పెట్టాడు అని. అప్పుడు సీతాదేవి గౌతముణ్ణి అడుగుతుంది, గౌతమ మహాముని, నీ భార్య ఏం తప్పు చేసిందని శాపం పెట్టావు, అందున నువ్వు మునివి కదా, ముని ఎంత శాంతంగా ఉండాలి, ఎంత క్రోధంతో శాపం ఎలా పెట్టగలిగావు, ఆమెను అలా వదిలేసి ఎలా రాగలిగావు, నిజమే అనుకో, సరే వాడు తప్పు చేశాడు, నీ భార్య ఏం చేస్తుంది, నీ వేషంలో వస్తే తనేం చేస్తుంది చెప్పు, కనుక నువ్వు ఇంత ఇన్బ్యాలెన్స్గా ఎలా ఉన్నావు అని అడిగేసింది. అడగగానే చాలా సిగ్గుపడతాడు గౌతముడు, అవును నేను తప్పు చేశానమ్మా అని అతను రిటర్న్ అవుతాడు. ఇటువైపు నుంచి శ్రీరామచంద్రుడు వస్తుంటాడు. శ్రీరామచంద్రుడు వచ్చి ఒక పతిత స్త్రీ ఆమె దగ్గరికి వెళ్ళొద్దని ఊర్లో అందరూ చెప్తారు. శ్రీరామచంద్రుడు ఆ పర్యటనలో వెళ్తున్నప్పుడు ఆయనకి ఎవరో పిలుస్తున్నట్టు వస్తుంటుంది. ఎవరో పిలుస్తున్నారు, గురుగారు నన్ను ఎవరో పిలుస్తున్నారు అంటాడు. అహల్య యొక్క కుటీరం ముందు నుంచి వెళ్తుంటే, మీరు ఈ స్టోరీ మొత్తం ఒకటి పాయింట్ అర్థం చేసుకోండి, వీళ్ళని పిలుస్తుంది ఎవరు, అక్కడ సీతాదేవి చేత న్యాయం చెప్పించుకుంది ఎవరు, అహల్య యొక్క చైతన్యం. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే తన చైతన్యాన్ని పెంచుకుందే తప్ప ఎవరితో గొడవ పడలేదు, పుట్టింటికి వెళ్ళి పరుగులు తీసుకోలేదు, మొగుడి మీద ఇంకేం చేయలేదు ఆమె. ఊళ్ళందరూ రకరకాల కాకులు, వెళ్ళాలి నోలు మూంచలేదు, వాళ్ళందరితో ఫైట్ చేయలేదు, ఏమి చేయలే. తన లోపలకు తాను వెళ్ళి సాధనా శక్తి పెంచింది. సాధనా శక్తి ద్వారా, మౌనశక్తి ద్వారా తన ఆత్మశక్తి అనంతంగా పెరిగింది. ఆత్మశక్తి శ్రీరామచంద్రుని ఆకర్షించింది. శ్రీరామ్ డైరెక్ట్గా వచ్చాడు, వచ్చి తలుపు తట్టాడు. అందరూ అన్నారు ఆమె శాపగ్రస్తే అటు వెళ్ళకండి అన్నారు. శ్రీరాముడు ధైర్యంగా వెళ్ళిపోయి, అమ్మ నువ్వు బయటికి రా తల్లి అని ఆమెను వెలుగులోకి తీసుకొచ్చి అప్పుడు చెప్పాడు, ఈమె అత్యంత ఉత్తమోత్తమైన స్త్రీ, నా జీవితంలో చూసిన అద్భుతమైన స్త్రీ, మహోన్నతమైన స్త్రీ అని శ్రీరాముడు చెప్పాక అప్పుడు ప్రజలందరూ ఆమెను మళ్ళీ పూజించడం మొదలుపెట్టాడు. చూసారు ఫ్రెండ్స్, వీళ్ళ సంగతి అంతా వదిలేద్దాం, అహల్య కోణంలోంచి చూద్దాం. ఇలాంటి జీవితం మీకు కూడా వస్తుంది. ఎవరో మీరు నిందేస్తారు, తాళిగట్టి జీవితకాలం తోడుంటానన్న భర్తే నిన్ను పతిత అని కూడా అంటాడు. అయినా చెక్కు చెదరకూడదు ఫ్రెండ్స్, ఇదంతా ఒక గేమ్. ధ్యానంలో కూర్చోవాలి, మౌనంలో ఉండాలి, నిన్ను నువ్వు నిరూపించుకోవాలి. ఎవరికి నిరూపించాలి? నువ్వెవ్వరికి నిరూపించక్కర్లా, నిన్ను నీకు నిరూపించుకోవాలి. ఒక్క మాట కూడా మాట్లాడలేదు అహల్య. అహల్య గౌతముడికి శాపం పెడితే ఏమోలకే, లేదా అహల్య కత్తి పట్టుకుని గౌతముడిని పేక నరికేయచ్చు, ఏమనుకేయచ్చు, ఏమి చేయలే. అలాగే ఎన్ని నిందలు వేసావు, ఓకే థ్యాంక్ యూ, ధ్యానంలో కూర్చునిపోయింది. ఎంత అద్భుతమైనది. అందుకని మీ జీవితంలో కూడా ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు మీరు చేయాల్సింది ఒక్కటే, అన్ని పనులు చేయి పక్కన పారేసి మౌనం ధ్యానం అంతే, మౌనాన్ని ధ్యానాన్ని ఆశ్రయించండి. ఎందుకంటే అది వాడి మాటలు ఎవరు కడుగుతారు? మూర్ఖులకు చెప్పే ప్రయోజనం లేదు, ధర్మంలో ఉన్నవాడికి చెప్పే ప్రయోజనం ఉంది. అప్పుడు అహల్య ధ్యానంలో కూర్చొని శ్రీరామచంద్రుని సీతాదేవిని ఇన్వైట్ చేసింది. సమాధి నుండే సర్వకార్యాలు నిర్వర్తించను అంటాడు శిరిడి సాయి. సమాధి నుండే నేను సర్వకార్యాలు నిర్వర్తించేదను అంటాడు శిరిడి సాయి. దాని అర్థం ఇదే. ఆమె సమాధిలోకి వెళ్ళిపోయింది, శ్రీరామచంద్రుడు పిలిచింది, దా ఇక్కడ అధర్మం జరుగుతుంది రా అంది, వచ్చాడు. సీతాదేవి చెప్పింది, నీ గురువు నీ దగ్గరకు వచ్చాడు పాఠాలు చెప్తానని, అడుగు అంది. ఎలా జరిగింది ట్రాన్స్ఫరేషన్ అర్థం చేసుకోండి. ఈమె ఆత్మస్థితిలోకి వెళ్ళిపోయి ఇక్కడ ఆత్మస్థితిలో నుంచి వారి ఆత్మస్థితికి కనెక్ట్ చేసింది. అంతే సినిమా క్లోజ్. ఎవడు మాట్లాడతాడు ఇక్కడ? అంత పవర్ఫుల్ మై డియర్ ఫ్రెండ్స్ ఆత్మశక్తి. అందుకనే అబల సబల అంటే శక్తివంతం అయిందంటే బాగా తిండి తిని కసరత్తులు చేసి కాదు, ఆత్మశక్తి. మీరు అందంగా లేకపోవచ్చు, బలహీనంగా ఉండొచ్చు, శరీరం శుష్కించిపోయి ఉండొచ్చు, కానీ ఆత్మశక్తిని పెంచితే
శ్రీరామచంద్రుడు అంతటోడే నడుచుకొని వచ్చాడు. శ్రీరామచంద్రుడు దయతో అహల్య దగ్గరకు రాలేదు ఫ్రెండ్స్. అహల్య యొక్క సాధన వల్ల శ్రీరామచంద్రుడు ఎత్తుక్కుంటూ వచ్చాడు. ఇది అసలైన రహస్యం. అందుకని అహల్యను ఆదర్శంగా తీసుకోండి. ఎవరైతే నిందలు మోస్తున్నారో ఆ స్త్రీలందరూ, ఊరిమిళను ఆదర్శంగా తీసుకోండి. ఎవరైతే కుటుంబంలో కలతలు వచ్చి తమ కుటుంబాన్ని సరి చేసుకోవాలనుకుంటున్నారో, తోడు ఉండాలనుకుంటున్నారో, ఊరిమిళ రోల్ మోడల్ తోడు కోసం, అహల్య రోల్ మోడల్ ఆత్మశక్తి కోసం. ఇక మూడో క్యారెక్టర్లోకి వెళ్ళిపోదాం. సావిత్రిదేవి, ఈమె చూడండి, సతీ సావిత్రి ఈ క్యారెక్టర్ పేరు వినే ఉంటారు ప్రతి సినిమాల్లో, ప్రతి కథల్లో ఉంటుంది. వాళ్ళ హస్బెండ్ని తీసుకెళ్ళడానికి యమధర్మరాజు వచ్చాడు. ఆయన డ్యూటీ మీద ఆయన వచ్చాడు. ఈమె చూసింది, అయ్యా నా భర్త ప్రాణం తీసుకెళ్ళడానికి ఈయన వచ్చాడా అని. యమధర్మరాజా ఏంటి ఇలా వచ్చావు అంది. ఊరేవరే నేను ఎవడకు కనపడను, ఈమెకి ఎలా కనపడుతున్నాను అనుకున్నాడు. అంటే సావిత్రి ఆల్రెడీ తడే మాస్టర్, తను తడైతో చూస్తుంది. ఓకే మీ ఆయన తీసుకెళ్ళాలి అన్నాడు. తీసుకెళ్ళడానికి ఇల్లేదు అంది. బోడిదాన్ని నీతో నాకేంటనే అతను పాశం వేసి లాక్కుపోతున్నాడు. అతను ప్రాణం ఫట్టో. అప్పుడు సావిత్రి ఏం చేసిందంటే అతను సెమీ కోమాలోకి వెళ్ళాడు. గుర్తుపెట్టుకోండి, బాడీ ఇక్కడ కిందన భూమి మీద ఉన్నప్పుడు తెగిపోవడానికి కొంత సమయం ఉంటుంది, 7 అవర్స్ సమయం ఉంటుంది. ఈ గ్యాప్లో యమధర్మరాజు తీసుకెళ్తున్నాడు. యమధర్మరాజు మీన్స్ ఆయన ఒక హాస్టల్ మాస్టర్. తీసుకెళ్తుంటే సావిత్రి వెంటబడడం మొదలైంది. ఎంత దూరం వస్తుంది అని ఆయన ఫ్లై అయ్యాడు. నాకు రాదేంటి ఫ్లై అవ్వడం అని చెప్పేసి ఆమె ధ్యానంలో కూర్చుంది. ధ్యానంలో కూర్చొని సూక్ష్మ శరీరంతో ఫ్లై అయింది. ఈ సూక్ష్మ శరీరం అందరికీ ఆ కొట్టిన పిండే కదా ధ్యానులు అందరికీ. ఫిజికల్ బాడీలోంచి బయటకు వచ్చి సూక్ష్మ శరీరంతో ఫ్లై అవ్వడం మొదలైంది ఆమె. ఆయన ఒక తలం దాటాడు, అక్కడికే వచ్చేసింది. ఆయన ఆశ్చర్యమైంది, ఇదేంట్రా మనోతలం దాటి వచ్చేసింది. ఆనందలోకం వెళ్ళాడు, అక్కడికి వచ్చింది. విజ్ఞానంలోకి వెళ్ళాడు, అక్కడికి వచ్చేసింది. ఆమె ఒక్కొక్క షల్లం రిలీజ్ చేసుకుంటుంది వెళ్ళిపోతుంది. ఆమెకు కొట్టిన పిండి ఇది అంతా, హాస్టల్ లోకాల జర్నీ అంతా ఆమె కొట్టిన పిండి రోజు చేస్తుంటుంది ఫ్రీగా. మీరు చేస్తున్నారు కదా ధ్యానంలో కూర్చొని ఎన్నెన్నో లోకాలు చూడట్లేదా, అది ఇదే. కాకపోతే ఇదని మీకు తెలీదు. కళ్ళ నిద్రలో కళ్ళల్లో ఎన్నెన్నో లోకాలు తిరుగుతుంటారు మీరు. కాకపోతే ఈమె దాన్ని ప్రాక్టికల్గా వెళ్ళింది. మొత్తం మీద అక్కడ పోయినా వదిలేటట్లేదు. నా భర్త ప్రాణం అంది, సరే నీ శక్తికి మెచ్చుకుంటున్నాను, నువ్వు ఇన్ని తలాలు దాటి వచ్చావు, గ్రేట్, వరం కోరుకో, భర్త ప్రాణం దక్క అంటాడు. ఆయన అది అండర్లైన్ చేసుకుంటాడు అనమాట. నీ భర్త ప్రాణం తప్ప ఏదైనా అడుగు అంటాడు. అత్త మామలకు కళ్ళు ఇవ్వండి అంటదే ఇస్తాడు. సంప వాళ్ళకి ఏదో అడుగుతుంది ఇస్తాడు. ఫైనల్గా ఇంకొక వరం ఉంది అడుగు అంటాడు. మరి కాదనకూడదు అంటది, భర్త ప్రాణం తప్ప అంటది. ఓకే నాకు బిడ్డను ప్రసాదించు అంటాడు. అంటది ఓకే దాని ఏమో తీసుకుపో అంటాడు. అడిగిపోయేది ముగ్గురు లేకుండా పెళ్ళాడు అట్టబడతాడు. ఆ మాత్రం తెలియదు ఆమె ధర్మరాజా అంటది. అంతే ఆయన షాక్ అవుతాడు, ఓసి దీని దుంపదేగా నన్నిరికిచ్చిందని చెప్పేసి ఆయన ఆమె ఇంటెలిజెన్స్కి మెచ్చుకొని ఆయన భర్త ప్రాణాలు ఇస్తాడు. ఇది స్టోరీ. ఇందులో ఏమి నేర్చుకోవాలంటే ఫ్రెండ్స్, ఈమె యొక్క జీవితంలో సావిత్రిదేవి సతీ సావిత్రి ఏం చేసింది అంటే తన భర్త ప్రాణం కోసం అన్ని తలాలు దాటెళ్ళింది. ఇది పాయింట్ తీసుకుందాం. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఒక ఎక్స్పీరియన్స్ చెప్తే కానీ ఇది అర్థం కాదు. ఒక మేడం ఉంది, మేము పేర్లు చెప్పాం, వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తాం. తనకి ఒక ధ్యానంలో ఉండే ఒక విజన్ వచ్చింది. ఆ విజన్ ఏంటంటే, అంటే డ్రీమ్స్లో ఎక్కువ వస్తాయి ఇవన్నీ. ఆ విజన్ అంటే ప్రతిరోజు ధ్యానం చేస్తూ నిద్రపోవాలి, ఇది గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఆమెకు ఆ డ్రీమ్ వచ్చింది అనమాట. ఆ డ్రీమ్లో ఆమె భర్త చనిపోయినట్టు, వైదవ్యం వచ్చినట్టు, తన భర్త శవాన్ని చూసుకోవటం మెలకు వచ్చింది. మెలకు రాగానే నాకు ఫోన్ చేసింది, సార్ నేను చూశానండి మా హస్బెండ్ చనిపోయాడండి, నా కళ్ళలో కనపడిందండి, స్పష్టంగా చూశానండి, నేను అందరూ నేను ఏడుస్తున్నానండి, చుట్టూ అందరూ వచ్చి ఉన్నారండి అంది. అంటే అమ్మ అది ప్రజెంటా ఫాస్ట్ అంటే ప్రజెంటేనండి, మా అమ్మ వాళ్ళు కనపడ్డారు, మా ఇల్లు కనపడింది, మా ఇంటి ముందు ఉన్న బైక్ కనపడింది, అన్నీ కనపడుతున్నాయి నాకు అని అంది. అంటే కాలంలో ముందుకెళ్ళి చూసింది సేమ్. ఇదే సతీ సుమతికి తక్కువేం కాదు, మనవాళ్ళు సావిత్రికి తక్కువేం కాదు. అయితే రెండు మార్గాలు, దీన్ని యాక్సెప్ట్ చేస్తావా, డీల్ చేస్తావా, దీన్ని అంగీకరిస్తావా. అంగీకరించడం అంటే దీన్ని అనుభవించి ఓకే ఏది జరిగితే జరగని, పోతే పోని, ఉంటే ఉండని మొగుడు అనుకుంటావా, లేదా ఆయన నాకు కావాలి అని సంకల్పం పెట్టుకుంటావు. అంటే లేదు సార్ నాకు కావాలి, నా పిల్లలు ఇంకా చిన్నపిల్లలు, నేను యూనివర్సిటీకి వర్క్ చేయాలి, ఇవన్నీ నేనే ఆడ ఎత్తుకునేని అంది. అది మొగుడి మీద ప్రేమేం కాదు, ఆయన ఉంటే ఆయన లేకపోతే అట్ట అంది. అది కానీ నేనన్నాను, సరే అమ్మా అయితే ఓ పని చేయి, భర్త చనిపోయాడు అనుకోండి, ఆ కర్మ స్త్రీది. భర్త చనిపోయి ఆడు చనిపోయినాడు హాయిగా ఉంటాడు పైలోకాలకు పోయి, బతికున్న స్త్రీ ఆ పిల్లలను చూసుకోవాలా, ఇల్లు చూసుకోవాలా, వ్యవహారం చూసుకోవాలా, వైదవ్య కర్మను అనుభవించాలి కదా. అయితే ఈ వైదవ్య కర్మ కారణం ఏంటో వెనక్కి వెళ్ళి చూడన్నా.
ఇదంతా ఒక వేరే సబ్జెక్ట్. మనం ఇంతకుముందు డ్రీమ్స్లో చెప్పుకున్నాం ఆ సబ్జెక్టు, ఇప్పుడు ఆ టాపిక్ చెప్పట్లేదు నేను. ఇది కావాలనుకున్నాడు నా నెంబర్కి కాంటాక్ట్ చేసుకోండి, నేను దాని గురించి ఆ టాపిక్ సంబంధించిన వీడియో పంపిస్తాం. సో ఈమెం చేసింది, ధ్యానంలో కూర్చొని వెనక్కి వెళ్ళింది. అంటే తెల్లవారుజామునే ధ్యానంలో కూర్చొని నాకు ఇలా జరగబోతుందంటే దీనికి ఏదో నేను చేశాను అని అడుగు అన్నాను. అలాగే అడిగింది, అడిగితే ఆమెకు ఒక డ్రీమ్ వచ్చింది. ఆ డ్రీమ్లో ఏమొచ్చిందంటే ఈమె ఒక దంపతులు, నవ దంపతులు ఉంటే అందులో ఒకడిని చంపేసింది. ఆ స్త్రీ వైధవ్యంతో బాధపడుతూ కనపడింది. ఓకే, ఇది గత జన్మలో చేసుకున్న ఆ కర్మ వల్ల తిరిగి ఇప్పుడు వైధవ్యం అనుభవించబోతుందని పిక్చర్ వచ్చేసింది. ఇప్పుడు ఆమె ఏం చేసిందంటే ధ్యానంలో కూర్చొని, నేను గతంలో ఈ స్త్రీకి చేసిన దానికి పశ్చాత్తాపం చెందుతున్నాను, పరివర్తనతో ఉంటాను, ప్రాయశ్చిత్తం చేసుకుంటానని తను తను రిలైజ్ చేసుకుంది. కొన్ని రోజులకి ఆ లైన్కి యాక్సిడెంట్ అయింది, అయితే చిన్న చిన్న దెబ్బలతో బయటపడ్డాడు, ప్రాణం పోలేదు. సో ఫైనల్గా ఈమెకు వైధవ్యకారం ఉంది, అందుకని ఈమె భర్త చనిపోబోతున్నాడు అన్నది చూసింది. వెంటనే ఈమె ధ్యానంలో కూర్చొని బ్యాక్ వెళ్ళి ఆ వైధవ్య కర్మ కారణం తెలుసుకుని దాన్ని రిలైజ్ అయ్యి దాన్ని రిలీజ్ చేసుకుంది. నౌ ఈజ్ ద సేఫ్. చూసారా ఫ్రెండ్స్, ఇలాగ ఎన్ని అద్భుతాలు ఈ ధ్యాన శక్తితో. సో ఇది సావిత్రి యొక్క ఎగ్జాంపుల్తో నేను మీకు ఇది చెప్తాను. సావిత్రిదేవి ఇది ఎలా ఇలాగే చేసింది, ధ్యానంలో కూర్చొని ఆ శ్లోకాలు వెళ్ళి అక్కడంతా డీల్ చేసుకొచ్చుకుంది. డీల్ 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 అంతే, ఇంకేం లేదు, ఇక్కడ రియలైజేషన్ అన్న డీల్ చేసుకుంది. ఈ మేడము సాధించింది విజయం. ప్రస్తుతం అలా ఆయన హ్యాపీగా ఉన్నాడు, ఇంకా బతికేస్తాడు బ్రహ్మాండంగా. ఆ గండం దాటిపోయింది. ఇదొక స్టోరీ. అంటే సావిత్రి నుంచి, సతీ సావిత్రి నుంచి మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మీరు ఎక్కడికో పరిగెట్టక్కర్లా. నా మొగుడు ప్రాణాలు కాపాడండి అని హాస్పిటల్ చుట్టూ తిరిగి, నా మొగుడు ప్రాణాలు కాపాడండి అని వాడి కాళ్ళు వీడి కాళ్ళు పట్టుకొని, సిద్ధాంతాలు కాళ్ళు పెట్టుకొని, గురువులు కాళ్ళు పెట్టుకొని అక్కర్లా. మీరే చేయండి, డీల్ చేయండి. మా ఆయన ప్రాణం బాగాలేదు, అయితే అతని కర్మలు నేను తీయమని చెప్పను, కానీ దాన్ని నేను ఎఫర్ట్ అవుతున్నాను. మీ భర్తతో ధ్యానం చేయించండి, మీ భర్తతో మాంసాహారం మానిపించి సహకారం తినిపించండి. జంతువులు చంపుతూ ఒకవేళ జబ్బులు ఎలా ఉంటావురా నువ్వు అని కత్తి తీయండి. ఉతికిపారేయాలి, ఇక్కడ మొహాట పడకూడదు. సావిత్రి ఉతికిపారేసింది ఆ లాయన్ని. ఏం నగరాలు చేస్తున్నావు బిడ్డ, నిన్ను అంత కష్టపడి యమధర్మ నుంచి తెచ్చినందుకు ఇక్కడ నుంచి ధర్మంలో జీవించు, తోలు తీసింది. మీరు అనుకుంటున్నారేమో సతీ సావిత్రి అంటే భర్త ఏం చేసినా భరించేది అనుకున్నారు, కాదు. ఈ క్యారెక్టర్ డిఫరెంట్. కనుక ఆమె దగ్గర నుంచి నేర్చుకుందాం. ఈ ఆదర్శ మహిళ నుంచి తన, నీ భర్తకి కష్టం వస్తే, నీ భర్తకి అనారోగ్యం వస్తే ఎందుకు వచ్చింది, నీ అనారోగ్యం ఎందుకు వచ్చింది, వదలకూడదాన్ని. చావనివ్వం, ఎందుకు చావనిస్తాను, నిన్ను తెచ్చుకుంది. నేను భర్తగా భూలోకంలో నాకు సపోర్ట్ ఉంటామని తెచ్చుకున్నాను, నీ దారి నువ్వు పోతే నేనేం చేయాలిడా, పిల్లలు నేను పెంచాలా, కుదరదు. మొత్తం నువ్వు చేయాల్సిందే, నీ డ్యూటీ నువ్వు చేయాల్సిందని లాక్కొచ్చి కట్టేసింది. తర్వాత వాళ్ళ ఆయన దుష్కర్మలు చేస్తుంటే సావిత్రిదేవి చావగొట్టింది. ఇందాక నేను చెప్పిన మేడం కూడా అంతే, అలా ఆయన చావు కొట్టింది. కోడింది తిన్నావు నుంచి కాల్చిపారతాను, వదిలిపారేస్తా నేను ఏమనుకున్నావో, బ్లాక్మెయిల్ చేసింది అలా ఆయన్ని. ధర్మంలో ఉండు, చేస్తున్న వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు, మానే వడ్డీ వ్యాపారం, కర్ర తీసుకుంది. అది సావిత్రి అంటే. వీళ్ళు అదర్శ మహిళలు మై డియర్ ఫ్రెండ్స్. కనుక నీ భర్త అధర్మంలో ఉన్నాడా, సరిచేయి. పట్టుకోవాల్సింది యమధర్మరాజును కాదు, ధర్మాన్ని, యమధర్మాన్ని. అది అక్కడ పాయింట్, యమధర్మాన్ని పట్టుకుందామే. తన కర్మను డిజాల్వ్ చేసుకుంది అంతేగాని, యమధర్మరాజు ఆనందపడిపోయి వరాలు ఇవ్వడం కాదు, తన శక్తితో తను సాధించుకుంది. ఓకే, తర్వాత క్యారెక్టర్లోకి వెళ్ళిపోదాం. ఇంకొక అద్భుతమైన క్యారెక్టర్ హిడింబి. పాపం వీళ్ళ గురించి ఎవడో పట్టించుకోడు, ఎక్కడా వీళ్ళ పేర్లే ఉండవు, కానీ మనం తీసుకుందాం. ద గ్రేట్ మాస్టర్ హిడింబి. హిడింబి ఎవరంటే భీముడు భార్య. లక్కీలు తగలబడినప్పుడు కుంతీదేవి తన బిడ్డలు ఐదుగురిని తీసుకొని అడవి బాట పడుతుంది. ఈ అడవిలో హిడింబి బ్రదరు దుర్యోధను భీముడితో యుద్ధం చేస్తాడు. హిడింబి అప్పుడు చూస్తుంది, భీముడిని చూసి లవ్లో పడిపోద్ది. చూడండి, వీళ్ళేమో రాజు, వీళ్ళేమో ఆటవికులు, ఇద్దరికి కులాలు వేరు, మతాలు వేరు, అండ్ ఎక్సెట్రా సమాజ స్థితులు వేరు, అయినా లవ్లో పడిపోద్ది. పడిపోయిన తర్వాత కుంతీదేవి ఏం చేస్తుందంటే ఇద్దరికి పెళ్లి చేసేస్తుంది. ఓకే, అంటే తన అన్న వీళ్ళని చంపడానికి వస్తున్నాడని వచ్చి ఉప్పందిస్తుంది. ఎందుకంటే మరి తన ప్రియుడు కదా, ప్రేమలో పడిపోయింది. చూడగానే భీముడు చూడగానే ప్రేమలో పడిపోయింది. ఆమె కళ్ళకి ఆయన అందంగా కనపడి ఉంటాడు. మొత్తం మీద ఆ పక్కనే ఉన్న అర్జునుడు పేలగా ఉన్నాడు. ఈడేం మనిషి, నా బాడీకి తగ్గట్టు ఉన్నాడని భీముడు సెలెక్ట్ చేసుకుంది. మొత్తం మీద ఇద్దరు లవ్లో పడ్డారు. కుంతీదేవి పర్మిషన్ ఇచ్చింది, పెళ్లి చేసుకుంటారు. తర్వాత అడవిలోనే కాపురం చేస్తారు కొన్నాళ్ళు, అక్కడే ఉంటారు. అప్పుడు వీళ్ళకి ఒక బిడ్డ పుడతాడు, ఆ బిడ్డ పేరు ఘటోద్గజుడు. బిడ్డ పుట్టాడు కదా,
తర్వాత ఏం జరుగుతుంది, మా 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 పని ఇది కాదు కదా, మా ఇక్కడ ఉన్నాడు అడవిలో ఎవరు ఉంటారు వాళ్ళు, మళ్ళీ రాజ్యంలోకి వెళ్ళిపోతారు, రాజ్యంలోకి వెళ్తే ఏమైనా తీసుకెళ్ళరు. చూడండి, ఎందుకు తీసుకెళ్ళరంటే ఆ రోజుల్లో అదంతే స్త్రీల బతుకు, అంతే నచ్చిన చోట పెళ్లి చేసుకోవడం, తాళి కట్టేయడం, పిల్లని కనడం, ఈడు వచ్చేయడం, ఆ పిల్ల ఆ స్త్రీ ఆ పిల్లని పెట్టుకొని జీవితం బతికేయడం. అబ్బా బాబా ఎలాంటి జీవితాలు బతికారు కదా ఆ రోజుల్లో స్త్రీలు. నిజంగా చెప్తే ఈరోజే అద్భుతమైన మై డియర్ ఫ్రెండ్స్, మీ హక్కులు వచ్చినాయి. ఆ రోజుల హిడింబికి హక్కు లేదు. ఒక పది రోజులు, నెల రోజులు, ఒక సంవత్సరం, ఆరు నెలలు ఉన్నారు, కాపురం చేశాడు, పిల్లడు పుట్టాడు, బాయ్ బాయ్, మాది ఊరు కాదమ్మా, బాయ్ బాయ్, వెళ్ళిపోయాడు. అందరూ వెళ్ళిపోయారు తట్టబట్ట సర్దుకొని. హిడింబి మిగిలిపోయింది తన భర్తను తలుచుకుంటూ, బిడ్డను చూసుకుంటూ. బిడ్డ అడుగుతున్నాడు, ఘటోద్గజుడు అడుగుతున్నాడు, అమ్మ నాన్న ఎప్పుడు వస్తాడు, నాన్న ఎప్పుడు వస్తాడు. అబ్బా ఘటోద్గజుడు తండ్రి కోసం ఎంత ఏడుస్తాడో హిడింబి ఏం చెప్పదు. ఎందుకని, వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, రాజ్యంలోకి రానివ్వరు. ఎందుకంటే మా ఆటవిక స్త్రీ, మరి కాపురం చేసేటప్పుడు ఎలా చేశారు ఆటవిక స్త్రీతో. ఇలాగే ఉంటాయి స్త్రీల యొక్క కథలు, స్త్రీల యొక్క వెత్తలు, స్త్రీల యొక్క బాధలు. అయినా సరే హిడింబి మొక్కువ అనే ధైర్యంతో బిడ్డ కోసం బతికింది, నాకు నీ రాజ్యం అక్కర్లేదు, నీ సంపదలు అక్కర్లేదు, నువ్వు అక్కర్లేదు, నాకు నా బిడ్డ చాలు అని ధైర్యంగా మొక్కువ అనే ధైర్యంతో వాడిని పెంచి పెద్ద చేసి శక్తివంతుడిగా మార్చింది. ఘటోద్గజ ద గ్రేట్ లెజెండ్ మాస్టర్గా మార్చింది. శక్తివంతుడు, యుక్తివంతుడు, జ్ఞానవంతుడు, ధైర్యవంతుడు, ఎన్ని పేర్లు నేను పెట్టుకున్నా అలా తయారు చేసింది. తయారు చేసి ఆఖరికి వీళ్ళకి వేరే దిక్కు లేక ఘటోద్గజుడు అన్నోడే ఇప్పుడు ప్రస్తుతము వీళ్ళని ఎదుర్కోగలడో. యుద్ధరంగంలోకి వెళ్ళినప్పుడు చూడండి, వీడు ఎప్పుడు పుట్టాడు, యుద్ధరంగంలోకి వెళ్ళేటప్పటికి ఆయన్ని వేరే దిక్కు లేదని కృష్ణుడు పంపిస్తే అప్పుడు వచ్చి బతిని అడుకుంటారు. అప్పుడు హిడింబి తన కొడుకును పంపిస్తుంది. అంటే సమస్త రాజ్యం సైనికులు అందరూ ఎవడు ఏం చేయలేకపోతారు. యుద్ధం గెలవాలంటే ఆఖరి రోజు అయిపోయేట్టుంది ఆ రోజు. అంటే దుర్యోధనుడు ఏం చేస్తాడంటే నైట్ యుద్ధం మొదలు పెడతాడు. నైట్ యుద్ధం వీళ్ళు చేయలేరు. నైట్ యుద్ధం చేయగలిగినాడు సృష్టిలో ఘటోద్గజుడు ఒక్కడే. అలా తయారు చేసింది వాళ్ళమ్మ అతన్ని శక్తివంతుడిగా. చూడండి ఫ్రెండ్స్, ఎంత అద్భుతమైన క్యారెక్టర్. ఏమి నాకు ఎంత నచ్చుద్దో, చిన్నప్పుడు భర్త ఒక సంవత్సరం ఆరు నెలలు కాపురం చేసి వెళ్ళిపోయాడు. అదేమంటే నువ్వు ఆటవిక దానివి నేను తీసుకెళ్ళడం అవ్వదు మా రాజ్యంలోకి, మాకు ఇజ్జిత్ పోద్ది, అంతే కదా. ఎంత గాయపడి ఉంటుంది కదా హిడింబి. కానీ ఒక్క మాట మాట్లాడలేదు, ఒక్క ఏడు పేడవలేదు. ఓకే నా అజ్ఞానం ఇలా చేసింది, నేను మీ నేను నేను చేసుకున్నాము బుద్ధి లేని పని, ఇది నా జాతి వాడిని నేను చేసుకో చూసుకోకుండా నిన్ను చూశాను కదా, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. అయినా సరే డోంట్ వర్రీ, నా బుద్ధి లేని తనానికి నిన్ను పని చేయను, వెళ్ళిపోంది భీముడిని. వెళ్ళిపోయారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ టార్గెట్ వేరు, వాళ్ళ రాజ్యం సాధించుకోవాలి, బోళ్ళని పనులు. ఇక్కడ కాపురాలు చేస్తూ కూర్చుంటే కుదరదు. ఎవడ ఎందుకు చేశాడో అనవసరం. హిడింబి బలైపోయింది, ఘటోద్గజుడు బలైపోయాడు. కానీ హిడింబి మొక్కమని ధైర్యంతో ఘటోద్గజుని పెంచి పెద్ద చేసి వాళ్ళకి సహాయకారిగా పంపించింది. చూడండి ద లెజెండ్ మాస్టర్. అవమానాలు ఎదుర్కొన్నా సరే కొడుకును పెంచి పెద్ద చేసింది. ఈరోజు చాలామంది స్త్రీలు ఇలాగే ఉన్నారు, కట్టుకున్న భర్త వదిలేసి వెళ్ళిపోతాడు, డైవర్స్ ఇచ్చేస్తాడు. అయినా మొక్కవని ధైర్యంతో బతకండి, చావాలన్న ఆలోచన తీసి అవతల పారేయండి. ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి 20 నిమిషాలకి, ప్రతి ఒక్క రోజుకి ఒక తల్లి తమ బిడ్డలను చంపి చనిపోతుంది. ఎప్పుడు అలాంటి పని చేయకండి మా డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇడిమిని ఆదర్శంగా తీసుకోండి. భర్త వదిలేసి వెళ్ళిపోయినా ఆమె ఎలాగైనా బతకగలనని బతికింది, బతికి చూపించింది, చూపించి కొడుకును ప్రయోజకం చేసింది. మీరు కూడా అలాగే చేయండి. ఎందుకంటే భర్త బిడ్డ అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు బిడ్డకే మొక్కు చూపండి. బిడ్డే ముఖ్యం, భర్త అవసరం లేదు నాకు, నా బిడ్డే నాకు ముఖ్యం అంతే. తన కుటుంబమా భర్త అన్నప్పుడు భర్త మొగ్గు చూపించండి, బిడ్డ భర్త అన్నప్పుడు బిడ్డకే మొగ్గు చూపించండి. ఇడింబి అలా చేసింది, సాధించింది, ద లెజెండ్ మాస్టర్ అయింది. చరిత్రలో ఆమె పేరు ఉంటే ఉండని ఉండకపోతే ఉండకపోయినది వేరే విషయం. మీరు కూడా అలాగే అవమానాలు పాలైపోయి భర్త వదిలేసి కుటుంబంలో పుట్టింటి దగ్గర ఉండి వాళ్ళ బతుకు వాళ్ళ మీద ఆధారపడి బతుకుతూ ఏదో బతికేమని అన్నట్టు కాకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడండి మై డియర్ ఉమెన్స్. సాధించుకోండి, సాధించగలరు. ప్రతి ఒక్కరికి ఒక శక్తి ఉంది, ఆ శక్తిని బయట తీయండి, సొంత కాళ్ళ మీద నిలబడండి. మీకు కూడా ఏదో పని వచ్చి ఉంటుంది, కుట్లో ఆలేకలో ఏదో ఒకటి సంథింగ్. ఇడింబి అలాగ చేసింది. తన కుటుంబం వెళ్ళేసారామని ఎవడు చూస్తారు, నువ్వెవరితోనో వాడిని చేసుకోవద్దని ఆ రోజు చెప్పాం కదా అంటారు.
అయినా సరే వాడిని పెంచి పెద్ద చేసి ప్రయోజకం చేసింది. ఇలాంటి మహాతల్లులు ఎంతమంది ఉన్నారో సమాజంలో, మా కుటుంబంలో వెలివేసిన మొక్కం అనే ధైర్యంతో పిల్లల్ని పెంచి పెద్ద చేసి ప్రయోజకం చేసిన తల్లులందరికీ నేను నమస్కరిస్తున్నాను. అలా జీవించండి, పారిపోకండి. ఎలాగైనా బతకచ్చు ఈ లోకంలో. బిడ్డని పెంచి ప్రయోజకం చేయడం అన్న టార్గెట్ పెట్టుకోండి. వీడియం పెట్టి వాట్సాప్ కొడదాం, తర్వాత క్యారెక్టర్లోకి వెళ్ళిపోదాం. గాంధారి, గాంధారికి అందరికీ తెలిసిన క్యారెక్టర్ ఇది. గాంధారి సమాజం కోసం తన జీవితాన్ని త్యాగం చేసింది. భీష్ముడు మొత్తం సైన్యాన్ని వేసుకొచ్చాడు, మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇస్తారా అన్నాడు. చూడండి, సైన్యాన్ని వేసుకొచ్చి మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇస్తారా అన్నాడు అంటే ఏంటి? యుద్ధంకి వచ్చేసాడు, మొత్తం ఓచుకోతకు వస్తానన్నాడు. మా అబ్బాయి గుడ్డివాడు, ఇచ్చి పెళ్లి చేయండి అన్నాడు. ఇవ్వనంటే చెప్పండి, రాజ్యాన్ని మొత్తం నాశనం చేసి వెళ్ళిపోతాను అన్నాడు. అప్పుడు మీరు ఏమైనా చేసుకోండి, మా అమ్మాయిని ఇవ్వమన్నారు వాళ్ళు, గాంధార్ రాజు. అప్పుడు గాంధార్ ఏం చేసిందంటే, నేను పెళ్లికి సిద్ధమని కళ్ళకు గంతలు కట్టేసుకుంది. అదేంటమ్మా అంటే, నాన్నగారు నేను ఒక్కదాన్ని చావడం రైటా, అందరు చావడం రైటా? మన ఊరు ఎంతో అందమైన దేశం, గాంధార్ రాజ్యం, ఆ రాజ్యం అంతా నాశనం అవడం రైటా? నేను ఒకదాన్ని నాశనం అవడం రైటా? నేను రెడీ. చూసారా, సమాజం కోసం తన సుఖాన్ని త్యాగం చేసింది. ఏ స్త్రీ తన అలాంటి భర్తను చేసుకోవాలనుకుంటుంది? కానీ చేసుకుంది. సమాజం కోసం, తన కుటుంబం కోసం త్యాగం చేసింది. గొప్ప త్యాగం అయ్యి ఆమె గాంధారి. అందుకు శకునికి కాలింది, ఎక్కడో ఒళ్ళు మండింది. బలం ఉంది కాబట్టి కదా ఎలా చేస్తామని భీష్ముడు పక్కలో బల్యమయ్యాడు, ఆయన వంశాన్ని నాశనం చేశాడు. అది వేరే కథ. సో ఫైనల్గా గాంధారి దగ్గర నేర్చుకోవాల్సిన గొప్ప తత్వం ఏంటంటే, సమాజం కోసం తన సుఖాన్ని త్యాగం చేసింది ద గ్రేట్ మాస్టర్. తర్వాత ఇంకో క్యారెక్టర్లోకి వెళ్ళిపోదాం. సతీ సుమతి, ఈ క్యారెక్టర్లోంచి ఏమి నేర్చుకుందాం? సతీ సుమతి మీ అందరూ తెలుసు, తాగుబోతు భర్త, ఆ తాగు వాడు వ్యభిచారుడు, అడ్డమైన వ్యసనాలు ఉన్నాయి, వాడికి కుష్ఠవ్యాధి వచ్చింది, అనారోగ్యం, ఇంట్లో ఇంట్లో కూర్చొని ఉన్నాడు. ఆ వీధిలో ఒక డాన్స్ వేశ్య వెళ్తూ ఉంది, ఆమె చూడగానే మనసు పడిపోయాడు. వాళ్ళు ఆమెని అడిగాడు, ఏమేమే నాకు ఆమెను కావాలి అన్నాడు. సరే నడువు అని చెప్పేసి తట్లో అని తట్లో పెట్టుకొని తీసుకెళ్ళింది. ఇలాంటి మహిళలు ఉంటారా అసలు? వాళ్ళు ఎంత ఏం చెప్పాలి వీళ్ళ కోసం? తట్లో పెట్టుకొని తీసుకెళ్ళింది. దారిలో వెళ్ళేటప్పుడు మాండవి ముని అని ఆయన చూస్తాడు. ఆయనకి తట్లో పెట్టుకుని వెళ్తుంది కదా, ఆయన పైన కూర్చొని ఉంటాడు, సోలం మీద కూర్చొని ఉంటాడు, అది వేరే స్టోరీ. ఆయన కాళ్ళకు తగులుతాడు, తగలగానే ఆయన చూస్తాడు ఒక స్త్రీని ఎంత కష్టపడుతున్నాడు ఈ మూర్ఖుడు, కట్టుకున్న భార్యను ఎంత కష్టపడుతున్నాడు, వీడు బతకడం అనవసరం, తెల్లారిపాటి వీడు తలపైలు చేస్తాడని వార్నింగ్ ఇచ్చాడు. ఏమి వెంటనే అది చూసింది, ఫైటింగ్ చేయడం మొదలుపెట్టి, నాకు లేని బాధ నీకేంది స్వామి, నేను నేను అంగీకరించాడు కదా, నీకేంటి నొప్పి, నా డిజైన్ ఇది అందే అని పోట్లాడి మరి తను తన భర్తని సెటరేట్ చేసుకుంటుంది, అనారోగ్యాన్ని కూడా పోగొట్టేస్తుంది. ద పవర్ఫుల్ స్టోరీ ఇది, సతీ సుమతి స్టోరీ. అంటే ఇది కథ అయితే అయి ఉండొచ్చు, కానీ ఇందులో పాయింట్ గమనించండి, వాడు వ్యసనపరుడు, మూర్ఖుడు, అజ్ఞాని, అయినా ఆమె అంగీకరించింది, వాడిని పోగొట్టుకోదలుచుకోలేదు. ఏదో రోజు నువ్వు తెలుసుకుంటావులే నా ప్రేమని, ఏదో రోజు నువ్వు నేను నీకు అర్థమవుతానులే, సపోర్టెడ్గా ఉంది. ఎప్పుడైతే ఎంత జరిగిందో వాడు రియలైజ్ అయ్యాడు, నిజమే కదా ఏంటి నాకు ఈ బుద్ధి లేని పని అని రియలైజ్ అయ్యాడు. ఫ్రెండ్స్ మీరు అంగీకరించండి వాళ్ళని, వాళ్ళలో ఉన్న వ్యసనాన్ని. అతను సతీసుమతి భర్త చెడ్డవాడు కాదు, వ్యసనపరుడు, ఆ వ్యసనాలకు అలవాటయ్యాడు. వాడి వీక్నెస్ అది, వాడేం చేస్తాడు? ఆమె ఏం చేసింది? వాడి బలహీనతను కూడా తాను ప్రేమించింది. అంటే దీనిలో ఏం నేర్చుకోవాలంటే, సతీసుమతి క్యారెక్టర్లో భర్త యొక్క బలాన్నే కాదు భర్త యొక్క బలహీనతను కూడా ప్రేమించాలి స్త్రీ. ఇది మహిళా కాన్సెప్ట్ కాబట్టి, ఆదర్శ మహిళలు అని చెప్తున్నాను కాబట్టి నేను వీళ్ళని వెనకేసుకొస్తున్నాను అనుకున్నారు. వాడు చేసిన తప్పే, నేను ఖచ్చితంగా ఒప్పుకుంటా. అలాంటి వాడితే ఎలా జీవించాలనే పాయింట్లో చెప్తున్నా, అది అర్థం చేసుకోండి. ఈయన కూడా ఒక మొగాడే కదా, మొగాళ్ళని వెనకేసుకొస్తున్నాడని నన్ను నా మీద శాపనార్థాలు పెట్టకండి, నేను అనే వెనకేసుకురాదు. అలా ఇబ్బంది పెట్టేవాడిని ఎలా డీల్ చేయాలి? ఏదో రోజు మారుతాడు, మార్చి చూపిస్తాను చూడండి. ఇంకా ఏం కావాలరా బాబు, ఏం కావాలి నీకు, వేసి కావాలా, పద తీసుకుపోతా. చచ్చిపోయాడు, అది తల పగలడం అంటే, సిగ్గుతో చచ్చిపోయాడు, రియలైజ్ అయ్యాడు. ఎంత టైం పట్టిందో తెలుసా మీకు మై డియర్ ఫ్రెండ్స్? వాడికి అనారోగ్యం వచ్చింది, ఒంట్లు మీద కురుపులు వేసినాయి,
ఆ వేసి దగ్గరికి వెళ్ళి కాలు పెట్టుకుని బతిలాడు అమ్మ. ఒక్కరోజు మా వాడితో ఉండమ్మా ప్లీజ్ చిచ్చి చిచ్చి వాడిని చూస్తే వాంతి వస్తుంది, నేను ఎట్టు ఉండంది అమ్మమ్మ అలా అనమాట అనకమ్మ అని రోజంతా బతిలాడిందండి ఆమెని. సరే ఏదో చావు అంది, తట్లో పెట్టుకొని తీసుకొచ్చింది. ఎంత ఆమె ఊసింది మొహం మీద సిగ్గు, అరే నీళ్ళట్టు బతకడం అవసరమారా. ఆ మాండవి మహమ్ముని వేసి ఇద్దరు మొహం మీద ఊసారు. ఒక మనిషివారా నీకు శివునెత్తులేదని చచ్చిపోయాడు వాడు. చనిపోవడం అంటే దాని అర్థం అది సిగ్గుతో రియలైజ్ అయ్యాడు. అప్పుడు అతను ఆరోగ్యవంతుడయ్యాడు తిరిగి. ఎప్పుడైతే రియలైజ్ అయ్యాడో ఆరోగ్యవంతుడయ్యాడు. ఇది సతీ సుమతి యొక్క గొప్ప ఆదర్శకత. ఆమె దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే ఇలాంటి మొదనస్తపు భర్తలు ఉన్నవాళ్ళు కంగారు పడకండి, ఏం కాదు వస్తాడు దారికి వస్తాడు. వాడి ఆత్మ సతీ సుమతిని అడుగుతాడు, మాండవి మహముని ఎందుకు భరిస్తున్నావు అండి నువ్వు అని అడిగాడు. స్వామి వాడి ఆత్మలో డిజైన్ చేసుకొచ్చింది, నేను అది చూస్తున్నాను. వాడి ఆత్మలో డిజైన్ అది ఇలా తాగాలని ఇలా తిరగాలని ఇలా బేవర్స్గా ఉండాలని వాడి డిజైన్ అది. ఏదో రోజు వాడికి హ్యాంగ్ ఓవర్ అయిపోతాడు, దీన్ని హ్యాంగ్ ఓవర్ అంటారు అనమాట, మారుతాడు. ఒక టైం వస్తుంది, నేను టైం కోసం ఎదురు చూస్తున్నా, కరెక్ట్గా ఆ టైంకి చేంజ్ అయిపోతాడు. ఇంకా అక్కడ నుంచి సతీ సుమతి జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఇతను నిరంతరం ఆమెను కంటికి రెప్పలా కాపాడుకుంటాడు తర్వాత జీవితం. ఫ్రెండ్స్ ఆ టైం వచ్చిందాక వాళ్ళని భరించాలి. అదే వాడు హింసిస్తుంటే మీరు యాక్షన్ తీసుకోవాలి. వాడు హింసించట్లేదు అక్కడ, వాడి జీవితం వాడు జీవిస్తున్నాడు అంతే, వ్యసనపరుడు అంతే, బాధ్యతారాహిత్యంలో ఉన్నాడు. సో ఇటువంటి భర్తలు ఉన్న స్త్రీలారా, మీ అందరూ ఈ సతీ సుమతిని ఆదర్శంగా తీసుకొని వెయిట్ చేయండి. కొంత సమయం వాడు డిజైన్ ప్రకారం అలా బిహేవ్ చేస్తుంటాడు. ఆ డిజైన్ ఎప్పుడైతే పూర్తి అయిందో ఆ డిజైన్ అంతా మారిపోయిందో మొత్తం అంతా మారిపోతాడు, అంత సెటరేట్ అవుతాడు. అది గుర్తుపెట్టుకోండి. అంతేగాని వాడిని కోర్టుకి ఇచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఈయన్ని వదిలేస్తానని చెప్పేసి ఈ మొగుడితో నాకొద్దు సంసారం అని చెప్పేసి తగ్గు పెట్టేసుకొని గొడవ పెట్టేసుకొని ఏం సాధించాం. ఈయన వదిలేసి ఇంకోటి పెళ్లి చేసుకుంటారు ఆడంతే. అందుకని ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, జీవితం అంటేనే ఒక ప్రయాణం. ఇవన్నీ ఎంపిక చేసుకున్న సతీ సుమతి ఎంపిక చేసుకుంది, నాకు ఇలాంటి వాడే కావాలి, అప్పుడే నా ఎనర్జీ నాలెడ్జ్ పెరుగుతుందని ఉంది. అలాగే మీరు కూడా ఎంపిక చేసుకున్నారు ఇలాంటి మొదనష్ట పోలని. అందుకని వాళ్ళలో చేంజ్ రావాలి, అప్పుడు దాకా ఎదురు చూడండి, వాళ్ళ చేత ధ్యానం చేయించండి, మీరు ధ్యానం చేయండి, మీ శక్తికి వాళ్ళు వచ్చి కనెక్ట్ అవుతారు. పారిపోవద్దు ఫ్రెండ్స్, మేలుకోండి. ఎక్కడికి పారిపోద్దు, ఏ స్త్రీ ఏ భర్తను వదిలేసి పారిపోవద్దు, ఏ కుటుంబాన్ని వదిలేసి పారిపోవద్దు. వెళ్ళిపో నా ఇంట్లో నుంచి, నా ఇంట్లో నుంచి వెళ్ళిపో అంటాడు. ఎక్కడికి పోయేది, పోయేదిలే నై 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 పోయేదిలే, ఇది నా ఇల్లు తోలిదేస్తాను బిడ్డ అనాలి. అలాంటి క్యారెక్టర్ కూడా ఒకటి ఉంది, పోయేది లేదు ఏంది వదిలి పోయేది, ఎక్కడ పోతాను నేను ఎందుకు పోతానబ్బా, నా హక్కు అన్నది ఎవరో తెలుసా, ఇంకో క్యారెక్టర్ శకుంతల. ఎంత గొప్ప ఆదర్శ మహిళలు వీళ్ళందరూ, శకుంతల మాస్టర్. విశ్వామిత్రుడు మేనకా ఇద్దరు పండగ చేసుకుంటే శకుంతల పుట్టింది, ఎవరి దారి నాడు పోయారు మాకెందుకు గోలని. అప్పుడు శకుంతలని కన్నమ మహర్షి పెంచి పెద్ద చేశాడు. ఒకరోజు దుష్యంతుడు వేటకొచ్చి ఏమని చూశాడు, వా వాట్ ఏ బ్యూటిఫుల్ అన్నాడు. మా నాన్నగారు లేరండి ఇంటి దగ్గర, వచ్చాక మాట్లాడదాం అంది. ఏ మనకు అలాంటి ఏమి లేవు, మేము రాజులు, మాకు పాణిగ్రహణం వచ్చని చెప్పి ఉంగరం తీసాం చేతికి తొడిగాడు, పెళ్ళి అయిపోయింది అన్నాడు. పెళ్ళి అయిపోయిన తర్వాత స్వామం చేసుకున్నాడు, రెండు రోజులు ఉన్నాడు, మూడో రోజు జంపు. రాజు కదా కొవ్వు ఉంటుంది బాగా, ఇలాంటివి ఎన్ని కేసులు ఉంటాయి వాళ్ళకి. కానీ శకుంతల వదలని బొమ్మాడి నడు బిడ్డ పుట్టింది. చాలామంది చెప్పారు బిడ్డను తీసే ఆడెవడో నీకు టోపీ వేసాడు ఈ రాజులంతే అన్నారు. నో 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 తప్పు ఆడు చేశాడు, తాట తీస్తాను అని చెప్పింది బిడ్డను కన్నాడు కన్నది. ఆ బిడ్డ పేరు భరతుడు, మన సువిశాల భారతదేశానికి సమ్రాట్ భరతుడుగా తయారు చేసింది ఫ్రెండ్స్. ఈరోజు మన భారతదేశం అన్న పేరు వచ్చింది ఆ భరతుడు వల్లే. అంటే తండ్రి లేని బిడ్డని ఎంత శక్తివంతంగా తయారు చేసిందో మీరు ఊహించండి. కోపాలకు పోలా, తాపాలకు పోలా, ప్రతీకారాలకు పోలా, వాడి ముందు పెంచి పెద్ద చేసింది. వన్ ఫైన్ మార్నింగ్ బిడ్డను తీసుకొని వెళ్ళింది, మహారాజా ఏమి న్యాయం అని అడిగింది. ఎవరు నువ్వు అన్నాడు. ఇలాంటి ఎన్నో కేసులు కదా రాజులకి, ఎవరు నువ్వు, నేను ఎక్కడో చూసినట్టుందే అన్నాడు సింపుల్గా. అప్పుడు ఉంగరం చూపించింది, మధ్యలో ఏదో కథ ఉందండి, చేపం పోయి ఉంగరం మింగేసింది ఏదో తర్వాత గుర్తొచ్చింది. ఇవన్నీ కథలు పెడతారు, బాగానే పెడతారు, ఎందుకంటే మెయిన్
ఈ దుష్యంతుడు క్యారెక్టర్ బ్యాడ్ అవ్వకూడదు కదా, అందుకని ఏవో కథలు పెడతారు, స్త్రీలను తొక్కేస్తారు. అది అది పురుషాధిపత్య సమాజంలో జరిగేది ఇది. ఈ ఇప్పుడు నేను చెప్పిన లిస్టులో ఉన్న స్త్రీలందరూ తొక్కివేయబడ్డ వాళ్ళే. అందుకే కథల్లో వీళ్ళందరూ ఒక పక్కన కరేపాకులా పడేస్తారు వీళ్ళని. ఎవడు పడేస్తే ఏంటి, ఆ విశ్వాత్మ దృష్టిలో వీళ్ళు ఉంటారు గొప్పగా. అందుకే నాలాంటి వాళ్ళకి చెప్తారు, ఇదిగో వీళ్ళ గురించి చెప్పరా అని. అందుకే చెప్తున్నాను వీళ్ళ గురించి. శకుంతల భరతుడిని, తనకు పుట్టిన బిడ్డ భరతుడిని ఉన్నతుడిగా తీర్చిదిద్దింది. తీర్చిదిద్ది నడువు అని తీసుకెళ్ళింది, ఇదిగో నీ కొడుకు, నువ్వు నాకు అవసరంలా, కానీ వీడికి తండ్రి కావాలి అందండి. నాకు భర్త కావాలన్నా నువ్వు నాకు అవసరం లేదు, నువ్వెవడకు కావాలి. కట్టుకున్న దాన్నే మర్చిపోయేంత ఒళ్ళు బరువు ఉన్నాడు, నువ్వు నాకెందుకు. కానీ నా బిడ్డకి తండ్రి కావాలి, ఎందుకంటే వాడు సామ్రాజ్య శక్తివంతుడిగా తయారు చేసిన వాడిని, వాడికి తండ్రి లేని లోటు నేను ఇవ్వదలుచుకోలే అంది. అనగానే అతను సెట్ అయ్యాడు. అప్పుడు యాక్షన్ అండ్ రియాక్షన్ మొత్తం మీద తోలు తీసింది. బిడ్డను అప్పచెప్పింది, ఆమె వెళ్ళిపోయింది, ఆమె లేదు, తన భర్త దగ్గర ఏమి లేదు. శకుంతల స్టోరీలో భర్తను అప్పచెప్పేసి వెళ్ళిపోద్ది, తర్వాత వేరే కథ అదంతా పక్కన పెడదాం. అప్పుడు భర్తడు ఒక మహాసామ్రాజ్యాన్ని నిర్మిస్తాడు. ఆ మహాసామ్రాజ్యమే భారతదేశం. భర్తడు సాధించాడు కాబట్టి ఆ భర్తడు పేరు మీదుగా భారతదేశం అని వచ్చింది. ద గ్రేట్ నేమ్, ఆ పేర్లోనే చూడండి ఒక వైబ్రేషన్ ఉంటుంది, భారత్ అన్న పేర్లో. అది భర్త నుంచి వచ్చింది. ఆ భర్తడికి ఆ వైబ్రేషన్ శకుంతల నుంచి వచ్చింది. ఫ్రెండ్స్, నేను చెప్పిన క్యారెక్టర్స్లో శకుంతల అండ్ హిడింబి వీళ్ళందరూ పిల్లల కోసం ఎంత ఫైట్ చేశారో చూడండి. వదిలేదు లేదు, ఎవ్వండి ఆత్మహత్య చేసుకునేది లేదు. పిల్లల్ని చంపి చనిపోతున్నారా, ఎంత దుర్మార్గం అది. ఎవరిని చంపకండి, మీరు అసలు చావకండి, హ్యాపీగా ఉండండి. ఒక పక్షి బతుకుతుంది ఈ లోకంలో తన హక్కు కోసం, మీరెందుకు చావాలి, వాడెందుకు సుఖపడాలి అన్నట్టు. కనుక శకుంతల మనకి ఆదర్శమూర్తి. హక్కు కోసం పోరాడండి. ఎక్కడికి వెళ్ళిపోను, ఇంట్లో నుంచి వెళ్ళిపోంటాడు మొగుడు. ఎందుకు వెళ్ళాలి, ఇది నా ఇల్లు అబ్బా, అయితే నేను వెళ్ళిపోతాను. నువ్వు వెళ్ళడానికి ఇల్లేదబ్బా, ఉండాల్సిందేనబ్బా. ఎవరి కోసం, పిల్లల కోసం. నీ పాత్రను వెయ్యాల్సిందే. పిల్లలకి అనేసి ఎస్కేప్ అయిపోవడానికి వీల్లేదు. భార్య భర్తలు ఎట్ట కావాలంటే ఎట్ట ఉండొచ్చు, విడిపోవచ్చు, ఉండొచ్చు, అది వాళ్ళ ఇష్టం. తల్లిదండ్రులు విడిపోవడానికి వీల్లేదు అని చెప్తుంది శకుంతల. తల్లిదండ్రులు విడిపోవడానికి వీల్లేదు, భార్య భర్తలు విడిపోవచ్చు, ఎందుకంటే నీ మన జీవితం మన ఇష్టం, కానీ వాడి జీవితం మన ఇష్టం కాదు కదా. ఏం చేస్తావు, వాడిని క్వశ్చన్ చేసింది మహాసభలో వెళ్ళి. ద గ్రేట్ అండ్ డైనమిక్ అండ్ డేరింగ్ మాస్టర్ శకుంతల. ఇక ఆఖరి క్యారెక్టర్ అనసూయ గురించి చెప్పుకుందాం. సతీ అనసూయ ఏమి స్టోరీ కూడా ఒక అద్భుతమైందే. త్రిమూర్తులు ఈయన దగ్గరకు వస్తారు, వచ్చి అన్నం పెట్టమ్మా అంటారు. అలాగే నాయన పెడతాను, కాలు చేతులు కడుక్కురండి అంటే. వీళ్ళు బాటసారుల రూపంలో వస్తారనమాట ఏమైనా పరీక్షించాలని త్రిమూర్తులు. అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే, అయితే మాకు నియమం ఉందంటారు. ఏంటది అంటది, మాకు అన్నం పెట్టాడు నగ్నంగా పెట్టాలి అని రూల్ పెడతారు. బట్టలు లేకుండా రా, మాకు అన్నం వడ్డి అన్నం పెట్టాలి, నువ్వు ఒంటి మీద బట్టలు ఒక్క బట్ట కూడా ఉండకూడదు, నువ్వు నగ్నంగా వచ్చి మాకు భోజనం పెట్టాలి అని రూల్ పెడతారు. అలాగే అంటే తను తన మానం పోతుంది, సిగ్గుపోతుంది. పోని పొమ్మందామంటే అతిథులు. ఇది ఆమె చాలా పెద్ద జంజాటంలో పడుతుంది. అప్పుడేం చేస్తుంది, ఓకే అంటది. ఓకేనా, ఏంటి అంత ధైర్యం అంటారు. ఏ నడు, మీ ఇద్దరు కాళ్ళు ముగ్గురు కాలు చేతులు కడుక్కురండి అంటది. అని ఏం చేస్తుంది, వాళ్ళు ముగ్గురు కాలు చేతులు కడుక్కురాగానే ముగ్గురిని పిల్లలుగా మార్చిపారేస్తుంది. ముగ్గురు బొడ్డబొడ్డ పిల్లలు అవుతారు. క్యార్ క్యార్ అంటాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఆ ముగ్గురిని తీసి ఉయ్యాలు వేసి పాలు పడుతూ ఉంటుంది నగ్నంగా. ఈలోపు వీళ్ళ ఫ్యామిలీ పరిగెట్టుకొస్తారు. అమ్మో మా శివుడు ఎందు ఇలా అయిపోయాడని పార్వతి, అమ్మో మా నారాయణ ఇలా అయిపోయాడని. అప్పుడు త్రిమూర్తులకే చుక్కలు చూపించింది ఈమె. గ్రేట్ క్యారెక్టరా అనసూయ. వాళ్ళని పిల్లలుగా మార్చింది, వాళ్ళకి శాపాలు పెట్టలేదు. ఇలాంటి కోరిక కొడతారా తుచ్చిల్లారా అని శాపాలు పెట్టలే, అలాగే అంది, యుక్తిని వాడింది. తర్వాత వాళ్ళు బతిలాడుకుంటే అప్పుడు వాళ్ళని మామూలుగా మారుస్తుంది. ఇది పక్కన పెడదాం. అంటే ఇది ఒక కథ అయితే అయి ఉండొచ్చు, పురాణ కథలు ఇలాంటివి నమ్మేమో మనం చూసామో ఏదో చెప్తుంటారు. ఏమో ఏమైనా జరగచ్చు, మన శక్తి అంత పవర్ఫుల్ ఉంటుంది. దాన్ని అది క్వశ్చన్ చేయదు, కథను క్వశ్చన్ చేయదు, కానీ కథలో ఉన్న నీతిని తీసుకుందాం. సత్య అనసూయ ఏం చేసింది అక్కడ, ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక స్త్రీ ఉంటుంది, ఆ స్త్రీకి ప్రతి ఇంట్లో కీచకులు ఉంటారు. పాపం స్త్రీలు ఎదుర్కొనే బాధల్లో ఇది ప్రధానమైన బాధ, సెక్సువల్ హెరాస్మెంట్. పెళ్లి చేసుకొని అత్తారు ఇంటికి వస్తే అక్కడ ముసలమాంగారు ఉంటాడు, ముసలమాంగారు ఎక్కడెక్కడో చేతులు వేస్తుంటాడు. నా దగ్గరికి ఎన్నో కేసులు, ఎంతోమంది కౌన్సిలింగ్కి వస్తుంటారు కదా, వాళ్ళు చెప్తుంటారు కదా నాకు తెలుస్తుంది ఇన్ని బాధలు ఉంటాయా అని.
వాళ్ళ ఇంట్లో ఉండే ఇంకెవరెవరో క్యారెక్టర్స్ ఉంటాయి, ప్రతి ప్రతి కొంపలో ఇలాంటి దరిద్రులు క్యారెక్టర్లు ఉంటారు కదా కీచకలు. ఆమె ఏం చేయాలి? వాళ్ళని బయట పెట్టలేదు, ఎందుకంటే కుటుంబ సభ్యులు వాళ్ళు. ఎట్లా బయట పెడుతుంది ఆ కోడలు చెప్పండి? మాంగారు ఇలా చేస్తున్నాడని ఎట్లా చెప్తే తండ్రి సమానం, మాంగారు ఇలా చేస్తున్నాడని ఏ స్త్రీ ధైర్యంగా చెప్పగలదు? చెప్తే యాక్సెప్ట్ చేస్తారా ఇంట్లో? నువ్వు ఆడదా నేను సరిగ్గుండని ఒక మాట మాట్లాడేస్తారు. ఎంత దుర్మార్గ సమాజం తెలుసా ఇది ఆడవాళ్ళకి. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ అత్తగారే అంటది, ఇది రియల్గా జరిగిన స్టోరీలు నాకు ఉన్నాయి నా దగ్గర కేసులు. వాళ్ళ మామగారు అలా బిహేవ్ చేస్తున్నాడని వాళ్ళ ఆమె చెప్పుకోక వాళ్ళ ఆయనకి చెప్తే బాధపడతాడని వాళ్ళ అత్తగారికి నెమ్మది కలిగి చెప్తే ఆడదాని నువ్వే సరిగా ఉండాలి, బయట అలా వేసుకుంటే ఏం చేస్తాడు, అలా చేయి కానేసింది. స్త్రీకి స్త్రీ వేసేత్తం అంటే ఇదే. ఇక్కడ ఆమె ఏమి నేర్చుకుందంటే ఈ సతీ సుమతి క్యారెక్టర్ నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే వాళ్ళని విభేదించకూడదు, అలాగే దగ్గర తీసుకోకూడదు, డీల్ చేయాలి. చూడండి ఎంత బాగా డీల్ చేసింది, వాళ్ళ పిల్లకాయలు చేసి పారేసింది. అప్పుడు నేను ఈ కొడలకి ఈ అమ్మాయికి అదే కథ చెప్పా, నువ్వు ఇలా చేసుకోపో అన్నాను. అంటే ఏం చేయాలండి అందే, మీ మామగారిని పిల్లోడుగా చూడు, ఒక చిన్నపిల్లోడు అనుకో, రోజు వచ్చి అలాగే నడుమే చేసి టప్ అని కొట్టింది, ఏంటి మామగారు ఇది అసలేస్తున్నారు అంతే. అలావిడ ఎక్కడ ఉంటుందని ఏం లేదమ్మా ఏం లేదని వెళ్ళిపోయాడు. ద్వేషము లేకుండా డీల్ చేయాలి వీటిని. ఇది నేను చెప్పలేను, ఇదంతా ప్రాక్టికల్గా అనిపిస్తే కానీ తెలియదు వాళ్ళ బాధ. ఇలాంటి స్త్రీలు ఎంతమంది బాధపడుతున్నారో ఇళ్ళల్లో. బయట వాళ్ళు అయితే ఏదన్నా ఫైట్ చేయొచ్చు, ఇంట్లో వాళ్ళు ఏం ఫైట్ చేస్తారు ఇంట్లో వాళ్ళతో? మరిది రూపంలో, మేనల్లుడి రూపంలో, బాబా ఇంకేం చెప్తాను నేను, ఇవన్నీ వదిలేద్దాం. వాళ్ళ బాధలన్నీ ఎన్నిన్న కాదు ఈ మహాతల్లులు అనుభవించే బాధలు. వాళ్ళందరికీ నేను చెప్తున్నాను సతీస్ అనసూయని ఎగ్జాంపుల్గా తీసుకోండి, చిన్నపిల్లలు చేయండి, అవసరమైతే తోలు తీయండి, వదిలిపెట్టద్దు, పారిపోవద్దు, ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పదలుచుకున్న క్యారెక్టర్స్. ఇవి ఈ మహిళామణుల నుంచి మనం నేర్చుకోవాల్సిన గొప్ప 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 పాయింట్స్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్యారెక్టర్, ఒక్కొక్క క్యారెక్టర్ నుంచి ఒక్కొక్కటి నేర్చుకున్నాం. మరి ముందుగా ఊరిముల నుంచి కుటుంబ ధర్మం కోసం తను ఎంతో త్యాగం చేసింది అది నేర్చుకున్నాం. అహల్య నుంచి మౌనం ఆత్మశక్తి ద్వారా తన మీద పడ్డ నిందను క్లియర్ చేసుకుంది అది తెలుసుకున్నాం. శకుంతల నుంచి తన బిడ్డ యొక్క హక్కును ఇప్పించింది, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చాలామంది ఆడవాళ్ళు డైవర్స్ అయిపోయో లేకపోతే భర్త నుంచి దూరంగా వచ్చేసో పుట్టింట్లో ఉండి పిల్లలకి తిండి తిప్పలు లేకుండా చూస్తుంటారు, వాడేమో జల్సాకు బతుకుతుంటాడు. ఎందుకు వదిలేయాలి? నా బిడ్డ హక్కు, నాకు అక్కర్లా నీ డబ్బు, నా బిడ్డ హక్కు తే వాడి వాటా వాడికి ఇవ్వని అనాలి. అంతేగాని మనకి ఎందుకు లేబ్బా మొదనష్టపు డబ్బు, ఈ బిడ్డప్పులు ఇవ్వకండి. బిడ్డ హక్కును మీరు కాలు రాయకూడదు. బిడ్డ హక్కు తండ్రి, బిడ్డ హక్కు తండ్రి యొక్క ఆస్తి మొత్తం లాగాల్సిందే. తర్వాత అది నేర్చుకుందాం, అంటే బిడ్డ కోసం పోరాడాలి శకుంతలలాగా, అది నేర్చుకున్నాం. తర్వాత హిడింబి గురించి, అవమానాలు పడింది, నిస్సహాయరాలు అయిపోయింది, అయినా కొడుకుని పెంచి పెద్ద చేసి వాళ్ళ ముందు నిలబెట్టింది హిడింబిలాగా. ఆమె రాక్షస స్త్రీ ఆమె పేరు, కానీ ఎంత ఉన్నతంగా ఉందో చూడండి. ఆమె నుంచి అది నేర్చుకున్నాం. గాంధారి నుంచి ఏం నేర్చుకుందామంటే కుటుంబం కోసం, సమాజం కోసం తన ఆనందాన్ని త్యాగం చేసింది, ఎంత గొప్ప క్యారెక్టర్, అది నేర్చుకున్నాం. సతీ సుమతి నుంచి ఏం నేర్చుకున్నాం? తాగుబోతు భర్త అయినా ఎలాంటి విధమైనా సుంటైనా వాడు మారుతాడు కొంచెం, పాపం వాడు వీక్నెస్లో ఉన్నాడని కాలం కోసం ఎదురు చూస్తూ వాడిని నెమ్మది నెమ్మదిగా చేంజ్ చేసుకుంటూ వెళ్ళింది, మార్చుకుంది. అదేవిధంగా లాస్ట్లో సతీ అనసూయ, ఇంట్లో ఉన్న కీచకల్ని, ఇంట్లో అలాంటి క్యారెక్టర్స్ ఉన్నప్పుడు వాళ్ళని ఎలా డీల్ చేయాలి, పిల్లల్లాగా డీల్ చేయాలి అన్న విషయం ఆమె నుంచి నేర్చుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు. ఈ ప్రపంచంలో ఉన్న మహిళా మణులందరికీ ఆత్మ ప్రణామాలు. ఈ ఆదర్శ మహిళల నుంచి మనం నేర్చుకుందాం. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా వారందరికీ నేను నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.